रामचंद्रुडु आत्मारामः रामुडे आत्मारामुडु सीता शांति स्वरूप मनश्शांतिये सीता आत्मारामुडे दशरथ रामुडु समुद्रानि दाटाडु समुद्र तरणम् एमटा समुद्रम अदि लवण समुद्रमे अयिते ఏమిటి ప్రయోజనం కథా మాత్రం అవుతుంది సంసారమే సముద్రం రామాయణ కథ సంసార సముద్రాన్ని దాటేటటువంటి మార్గాన్ని బోధిస్తుంది తీర్త్వా సంసార సముద్రం అని ఎప్పుడైతే అన్నామో మోహ రూపమైనటువంటి జలము కలిగిన సంసార సాగరం సంసారమనే సాగరంలో జలం ఉంటుంది భౌతికమైన జలం కాదది మోహమే జలం తీర్త్వా దాటి లంఘించి మోహార్నవం మోహ జల రూపమైనటువంటి భరితమైనటువంటి సముద్రమును దాటి హత్వా సంహరించాడు రాముడు ఎవరిని రాక్షసాన్ ముఖ్యంగా రావణ కుంభకర్ణులను అనగా రజోగుణ తమోగుణాలను ఇది తత్వం రావణాసురుడు మూర్తిభవించిన రజోగుణం కుంభకర్ణుడు మూర్తిభవించిన తమోగుణం రజస్తమస్సులు నశిస్తే మిగిలేది శుద్ధ సత్వం అదే విభీషణుడు మహాభక్తుడు राम 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 की शरणागति चेसినటువంటి వాడు రాముడు సముద్ర లంఘనం చేసి ఈ రాక్షసులను ప్రధానంగా వారిద్దరు చచ్చిపోతే ఇంకా మిగతా రాక్షసులంతా అనామకులు వారంతా పోయినట్టే ఎవరయ్యా ఈ రాక్షస వర్గం అంటే కామక్రోధాది రాక్షసాన్ కామక్రోధాదులను మించినటువంటి అసురులు రాక్షసులు దైత్యులు దానవులు ఎవరండి ఉన్నారు రాక్షస వర్గం అంతా కూడా అంతస్థం యస్య విశ్వం సుర నరక గగో భోగి గంధర్వ దైత్యై దానవులు దేవతలు ఇద్దరు అంతస్థం కామక్రోధాదులే దానవులు రావణ కుంభకర్ణాదులు వారిని సంహరించాడు రావణుని చేత అపహృతయైనటువంటి తన యొక్క ధర్మపత్ని సీతాదేవిని పునః గ్రహించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు రామచంద్రుడు ఆ సీత ఎవరు కథలో సీత ఆధ్యాత్మికంగా శాంతి ఓం శాంతిః शांति ही, शांति ही। आध्यात्मिक आधि भौतिक आधि दैविक तापत्रयमुलकु ఒక విరామం విశ్రాంతి ఇది అధ్యాత్మ రామాయణం ఇలా రామకథను స్మరించి కృష్ణ కథలో దశమస్కందం ఈ రోజున దశమో ముఖమేవచ పరమాత్మకి జాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి కృష్ణ చంద్రుని యొక్క ముఖ చంద్రుడు ఈ దశమస్కందం రాముడు తారకరాముడు పరబ్రహ్మ స్వరూపం లక్ష్మణుడు జీవునికి ప్రతీకం జానకి మాయా స్వరూపం మాయను తరింప చేసేటటువంటి ఆచార్య స్వరూపం గురువు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సీతాదేవి పక్కకు తప్పుకుంటుంది రామ దర్శనం అవుతుంది శ్రీమద్ భాగవతం దశమస్కందం అంతా కూడా కృష్ణ లీలా సర్వస్వం భూమి రాక్షస భారాన్ని భరించలేకపోయింది
ఒక మాట నిన్న అనుకున్నాం భూదేవి ఎంత బరువైనా భరించగలను గాని అసత్యవాదుల యొక్క భారమును నేను మోయలేను అంటుంది ఆమె ఎవరితో చెప్పుకోవాలి తన దుఃఖాన్ని చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించింది మహానుభావ ఈ భూభారం నా వల్ల కావటం లేదు బ్రహ్మగారు అన్నారు తల్లి నేమాత్రం ఏం చేయగలను అందరం కలిసి స్వామివారి దగ్గరికి వెళదాం వారితోనే చెప్పుకుందాం అట్లా భూమిని ఓదార్చి సర్వదేవతా సమేతుడై భూదేవిని వెంటబెట్టుకొని బ్రహ్మ క్షీరసాగరానికి బయలుదేరారు అక్కడ పురుష సూక్తంతో శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశాడు బ్రహ్మకి అద్భుతమైన సమాధి స్థితి కలిగింది సమాధిలో ఉన్నప్పుడు బ్రహ్మగారికి భగవద్ వాణి వినిపించింది అర్ధిష్టాడు పరీక్షణ మహారాజు శుక్లవారు అన్నారు నీకు అన్నపానాలు లేవు నాకే బాధగా ఉంది రాజా కాస్త ఏదైనా ఎంగిలి పడతావా అని అడిగాడు పలహారం ఏమన్నా తీసుకుంటావా కనీసం పానీయమన్నా తాగు ఇలా జాలిపడ్డాడు శుకుడు పరీక్షణ మహారాజు అంటున్నాడు గురుదేవా మీ ముఖం అనేటటువంటి చంద్రబింబం నుండి జాలువారుతున్న కృష్ణ కథ అనే అమృతం త్రాగి నా శరీరం పులకరిస్తున్నది అన్నాడు